హాయ్ వెల్కమ్ టు మై అవి క్రియేషన్స్ మార్వెల్ రేంజ్ లో సూపర్ హీరో కాన్సెప్ట్ ని మన తెలుగులోకి తీసుకొచ్చిన ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ అనే మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయిపోయింది తేజ సజ్జా హీరో అసలు ఈ మూవీ ఎలా ఉంది గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి ఆ సూపర్ స్టన్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ రివ్యూలో అయితే మనం తెలుసుకుందాము అంతకంటే ముందు మీకు నచ్చిన సూపర్ హీరో ఎవరో కింద కామెంట్ చేయండి నేను చూస్తాను ఇక హనుమాన్ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం సూపర్ హీరోలు మన ప్రేక్షకులకు కొత్త కాదు ఇప్పటి వరకు హాలీవుడ్ సూపర్ హీరోలను ఎక్కువగా చూశారు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ హీరో అంటే హిందీ హీరో ద్రిగ్ గాడ్ హృతిక్ రోషన్ త్రిష్ గుర్తుకు వస్తుంది అయితే దర్శకుడు ప్రశాంత్ వర్మ హిందూ పురాణాల స్ఫూర్తితో హనుమాన్ తీశారు ఒరిజినల్ సూపర్ హీరో హనుమంతుడిని స్క్రీన్ మీదకు తీసుకువచ్చారు తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం హనుమంతు తేజ సజ్జ ది అంజనాద్రి గ్రామం అతను ఓ దొంగ చిన్నప్పటి నుంచి మీనాక్షి అమృత అయ్యర్ అంతే ప్రేమ ఆమె డాక్టర్ వేసవి సెలవులకు తాతయ్య ఊరు అంజనాద్రి వస్తుంటుంది అక్కడి ప్రజలకు వైద్యం చేస్తుంటుంది ఊరి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం తప్ప పాలగారు రాజ్ దీపక్ శెట్టి అభివృద్ధిని పట్టించుకోడు అతడిని ఎదిరించడంతో మీనాక్షికి ప్రమాదం ఎదురు అవుతుంది దాన్నుంచి ఆమెను కాపాడే క్రమంలో హనుమంతుకు గాయాలు అవుతాయి సరికి గాయాలు మాయం అవుతాయి సూపర్ పవర్స్ వస్తాయి హనుమంతుకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి అతని గురించి తెలిసి ఆ ఊరు వచ్చిన మైఖేల్ వినయ్ రాయ్ సిరి అలియాస్ సిరివెన్నెల బెన్నెల కిశోర్ ఎవరూ ఊరిలో ఆస్పత్రి కరతామని నమ్మించిన మైఖేల్ ఏం చేశాను అంజమ్మ వరలక్ష్మి శరత్కుమార్ హనుమంతు అక్కా తమురి అనుబంధం ఏమిటి హనుమంతుకు విభీషణుడు సముద్రకని ఎటువంటి సాయం చేశారు రుధిరమని కథేంతి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి సూపర్ హీరో సినిమాలకు ఒక టెంప్లేట్ ఉంటుంది హనుమాన్ టెంప్లేట్ నుంచి బయటకు వెళ్లలేదు అలాగని ఇది రొటీన్ సినిమా కాదు తెలుగు నేటివిటీ మిస్ కాకుండా కామెడీతో పాటు క్యూరియాసిటీ కంటిన్యూ చేస్తూ ప్రశాంత్ వర్మ ఈ సినిమా తీశారు సూపర్ పవర్ కోసం విపరీతంగా ప్రయత్నించే విలన్ సాదాసీదా హీరో సూపర్ పవర్ కోసం ఊరికి వచ్చిన విలన్ను హీరో ఎలా ఎదుర్కొన్నాను అనేది క్లుప్తంగా హనుమాన్ కథ ముందు చెప్పినట్టు ఈ కథకు నేటివిటీ కామెడీ తచ్చివడంలో ప్రశాంత్ వర్మ సూపర్ సక్సెస్ అయ్యారు సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ కామెడీ వర్కౌట్ అయ్యింది హీరో తేజ సజ్జ క్యారెక్టర్ విషయంలో దర్శకుడి తెలివిగా వ్యవహరించారు ముందునుంచి హీరో ధీరుడు సూర్యుడు వీరుడు అంటూ చూపించలేదు సామాన్యుడిగా పరిచయం చేశారు తేజ సజ్జ ఫైట్స్ చేస్తే ప్రేక్షకులు నమ్మేలా ఆ సన్నివేశాలన్నీ రూపొందించారు చివరకు హనుమంతుడిని సైతం కథలోకి తెలివిగా తీసుకొచ్చారు అలాగని సినిమాను ఇబ్బంది పెట్టే సన్నివేశాలు లేవని కాదు పాలెగారు సీన్లో కొన్ని క్యారెక్టర్లను డిటైల్ గా చూపించడంతో నిరివి పెరిగింది విలన్ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం బావుంది అయితే అతని నేపథ్యాన్ని పూర్తిగా వివరించలేదు ఆ లోపాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు కల్కి జామ్మీ రెడ్డి తీసినవి మూడు సినిమాలే అయినప్పటికీ ప్రశాంత్ వర్మ హ్యాట్రిక్ హిట్స్ అనుకున్నారు దా మంచి ఫిలింగ్స్ ఇచ్చారు హనుమాన్ కూడా టెక్నికల్గా బావుంది ప్రశాంత్ వర్మకు ఇచ్చిన బడ్జెట్ ప్రతి సన్నివేశంలో కనిపించింది విఎఫ్ఎక్స్ బాగా చేశారు సాంగ్స్ నేపథ్య సంగీతం విషయానికి వస్తే ముగ్గురు సంగీత దర్శకులు ఎక్సెట్రానరీ అవుట్పుట్ ఇచ్చారు క్లైమాక్స్ పదిహేను నిమిషాలకు నేపథ్య సంగీతం అదలగొట్టారు హనుమంతు పాత్రలో తేజ సజ్జా ఒదిగిపోయారు కామెడీ ఫైట్స్ ఎమోషన్ ప్రతిదీ పర్ఫెక్ట్ గా చేశారు క్యారెక్టర్ పరిధి దాటకుండా హీరోయిజం చూపించారు అమృత అయ్యర్ అందంగా కనిపించారు నెతిగానో మెరిశారు వరలక్ష్మి శరత్కుమార్ ఫైట్ వచ్చినప్పుడు ప్రేక్షకులు విజిల్ వేనం గ్యారంటీ రాజ్ దీపక్ శక్తి పాత్రకు ముందు ఇచ్చిన బిల్డప్ తర్వాత లేదు నటుడిగా తన పరిధి మేరకు చేశారు వినయ్ రాయ్ మరోసారి స్టైలిష్ విలన్ రోల్ చేశారు గెటప్ సీను సత్య జబర్దస్త్ రోహిణి రాకేష్ మాస్టర్ తదితరులు నవ్వించారు అందరికంటే ఎక్కువగా హీరో తేజ సజ్జ టైమింగ్ యాక్షన్ సన్నివేశాల్లో నవ్విస్తుంది విభీషణుడిగా సముద్రఖని హుందగా నటించారు చివరగా సంక్రాంతి పన్నెక్కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హనుమాన్ సూపర్ హీరో సినిమాలు అంటే పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్లను ఎంటర్టైన్ చేసే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయి క్లైమాక్స్ పదిహేను నిమిషాలు థియేటర్లు జై హనుమాన్ జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగుతాయి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేసే చిత్రమిది హనుమంతురి ఎపిసోడ్కు గూస్ట్ బంప్స్ గ్యారంటీ